ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో బిజీ అయిపోయిన విషయం తెలిసింది. ఏ రోజు కా రోజు ఏదో ఒక ట్రెండ్ తో బిజీగా ఉంటున్న ఫ్యాన్స్ సినిమాల ట్రెండ్ తో లాక్డౌన్ ని బోర్ కొట్టించకుండా చూసుకుంటున్నారు. ఇక ఈ మధ్య దాదాపు అందరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక్కో సినిమా ట్రెండ్ రికార్డును బ్రేక్ చేస్తూ దుమ్ము లేపుతున్న విషయం తెలిసింది. ముందుగా మహేష్ బాబు అభిమానులు భరతన నేను ట్రెండ్ లో 2.75 మిలియన్ల ట్వీట్స్ తో పాత రికార్డ్ అయిన ఆర్యా 2 ట్రెండ్ 1.2 మిలియన్ రికార్డును బ్రేక్ చేయగా, తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ డార్లింగ్ సినిమా ట్రెండ్ లో ఏకంగా 4 మిలియన్లకు పైగా ట్వీట్స్ ను నమోదు చేసి సంచలన రికార్డును నమోదు చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ పోకిరి ట్రెండ్ లో 24 గంటల్లో ఏకంగా 8.47 మిలియన్లకు పైగా ట్వీట్స్ ను పోల్ చేసి ఆల్ టైమ్ రికార్డును సృష్టించారు. ఇప్పుడు అదే రికార్డు ను టార్గెట్ గా పెట్టుకున్నారు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా గబ్బర్ సింగ్. ఖుషీ తర్వాత 10 ఏళ్ల గ్యాప్ లో జల్సాతో మాత్రమే ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ మళ్లీ ఖుషీ రేంజ్ విజయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన గబ్బర్ సింగ్ కమర్షియల్ గా సెన్సేషనల్ హిట్ గా నిలబడమే కాకుండా అప్పట్లో టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులను ఓపెనింగ్స్ ని కూడా నమోదు చేసింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 8 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు భారీ ఎత్తున ట్రెండ్ చేపట్టబోతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ రోజు సాయంత్రం నుండి మొదలు కాబోతున్న ట్రెండ్ రేపటి వరకు కొనసాగుతుంది. దాంతో మొదటి ప్లేస్ లో ఉన్న పోకిరి ట్రెండ్ ను బ్రేక్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మరి 24 గంటలు పూర్తయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తారో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.